అందరూ బాగుండాలి అన్న మాటని ఎప్పుడు చెబుతూ ఉంటారు మన నందమూరి తారకరామని వారసుడు బాలకృష్ణ. బాలకృష్ణ ఎప్పుడు సర్వేజన సుఖినో భవంతు అని చెప్తూ ఉంటారు. ఎన్నో పురాణాల్లోని గొప్ప గొప్ప వ్యాఖ్యలను చెప్తూ ఉంటారు. తాజాగా తన అన్స్టాపబుల్ 2 గ్రాండ్ ఓపెనింగ్కి సందర్భంగా తన బిడ్డని తీసుకొస్తానని చెప్తూ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు బాలయ్య బదులిచ్చారు. సో జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొస్తానని నందమూరి బాలకృష్ణ పబ్లిక్గానే చెప్పారు. అన్స్టాపబుల్ 2కి జూనియర్ ఎన్టీఆర్ వస్తే టీఆర్పీ రికార్డులు బద్దలవడం గ్యారంటీ. సో నిజంగానే ఆయన మంచి మనసుకి నందమూరి బాలకృష్ణకి మరి తన అబ్బాయి అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ప్రేమ. కానీ ప్రేమని 10 మందికి తెలిసేలా పంచడం మాత్రం తెలియదు నందమూరి బాలకృష్ణకి. అందుకే ఆయన మాట కటువు కానీ మనసు మాత్రం వెన్నానంటారు. తెలిసిన వాళ్ళు భోలాశంకరుడు అంటారు. అయితే బాబాయ్ అంటే పంచ ప్రాణాలను సైతం ఆపేస్తాడు మన జూనియర్ ఎన్టీఆర్. అంత ప్రేమ బాబాయ్ అంటే. బాలా బాబాయ్ అంటూ ఎంతో పిలిచేటువంటి ఆ పిలుపులోనే తన ప్రేమ అంతా కూడా తెలుస్తుంది. సో జూనియర్ ఎన్టీఆర్ తన బాబాయ్ అంటే అంత ప్రాణంగా చూసుకుంటారు ప్రస్తుతం. ఇప్పుడు అన్స్టాపబుల్ 2కి సంబంధించి ప్రోమో రిలీజ్ అయింది. అలాగే గ్రాండ్గా లాంచ్ ఈవెంట్ కూడా చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ని ఈ షోకి తీసుకొస్తానని చెప్పారు. సో జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ కలిసి ఆ ప్రోగ్రాం చేస్తే అసలు ఆహా చరిత్రలోనే ఆహా అనిపించేలాగా ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళ కాంబో మాత్రం ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడం గ్యారంటీ. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారాయి. సో ట్రెండింగ్లో నంబర్1లో ఉండడం మరి అభిమానులు కూడా కావాల్సిందే. అందుకే జూనియర్ ఎన్టీఆర్ అన్స్టాపబుల్ షో సీజన్లో ఎన్ని ఎపిసోడ్లు ఉంటాయో తెలియదు కానీ మొత్తానికి మన నందమూరి హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ని తన షోకి తెప్పించుకుంటారంటూ తెలుస్తోంది.